ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. అంతర్ముఖానికి స్వాగతం. ఇవాళ అంతర్ముఖాన్ని ఆవిష్కరించడానికి మన ఎదుట ఆసీనులై ఉన్నారు గౌరవనీయులు శ్రీ కంచ ఐలయ్య గారు. భారతీయ తత్వవేత్తగా వారిని అభివర్ణించవచ్చు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి భారతదేశం వైపు దృష్టి సారించాయంటే అది వారు రాసినటువంటి నేను హిందువునెట్లయితా అన్న పుస్తకం. ఆ పుస్తకం విడుదల 22 సంవత్సరాలు పూర్తవుతున్న ఇవాళకి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది, ఎంతోమందిని ఆలోచింపచేస్తూనే ఉంది. ఎంతోమంది ఈ దేశానికి వచ్చి ఆ పుస్తకాన్ని చదివి దాని మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. నమస్కారం కంచ ఇలాయ్య గారు. నమస్కారం సార్. నేను హిందువునెట్లయితా ఈ పుస్తక రచనకు మిమ్మల్ని ప్రేరేపించినటువంటి పరిస్థితులు ఏంటి? అంటే ఈ పుస్తకాన్ని నేను 1992 నుండి 1994 వరకు రాశాను. దాని నేపథ్యం ఏమిటి అంటే 1992లో బాబ్రీ మసీదు కూలగొట్టబడ్డది. అప్పుడు దేశంలో ఉన్న ముస్లిమేతర సమాజం అంతా, లేదా ముస్లింలు క్రిస్టియన్లు ఈ రెండు మతాల వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా హిందువులే అని ఒక పెద్ద ఎత్తున అద్వానీ రథయాత్ర తర్వాత యూనివర్సిటీలలో మిగతా చోట్ల పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నారు. అంతకుముందు మండల్ కమిషన్ 1990లో వచ్చింది. ఆ మండల్ కమిషను అమలు చేయడానికి మండల్ వ్యతిరేక ఉద్యమం ఒకవైపు, మండల్ అనుకూల ఉద్యమం రెండో వైపు. మండల్ అనుకూల ఉద్యమంలో ఉత్పత్తి కులాల నుంచి శూద్రులుగా ఉన్నవాళ్ళు, దాంట్లో ఒక కమ్మ, రెడ్డి, వెలమ కమ్యూనిటీస్ తప్ప ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో, మిగతా వాళ్ళందరము మండల్లో భాగంగా ఉన్నాం. నేను కుర్మ కమ్యూనిటీ నుంచి వచ్చాను. వర్ల కాపరికమ్మ తల్లిదండ్రుల వృత్తి, మొదటి తరము చదువుకున్న వ్యక్తిని. అప్పుడు ఇదే బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వవిద్యాలయాలలో ఉన్న ఏబీవీపీ మండల్కు అనుకూలంగా మాట్లాడలే, మండల్కు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇవ్వడాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. తర్వాత బాబ్రీ మసీదు, రామ్ జన్మభూమి సమస్య వచ్చినప్పుడు వీళ్ళంతా బీసీ హిందువులే, వీళ్ళంతా మావాళ్ళు, ఆ ముస్లింలు క్రిస్టియన్లు మాత్రము కారు అని పెద్ద ఎత్తున ప్రచారానికి దిగినప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. అరే, ఒకవైపు నన్ను, నా కమ్యూనిటీని కూడా హిందువులే అంటున్నారు, కానీ ఈ కమ్యూనిటీస్కి రిజర్వేషన్ కావాలన్నప్పుడేమో వ్యతిరేకిస్తున్నారు. అదే సందర్భంలో మనం అందరం హిందువులు అనడానికి వాళ్ళు కొన్ని ఆదర్శాలు, కొన్ని సూత్రాలు చూపెడుతున్నారు, గ్రంథాలు చూపెడుతున్నారు, రాముని బొమ్మ చూపెడుతున్నారు, ఇతర దశావతారాల నుంచి వచ్చిన వాటిని చూపెడుతున్నారు. అప్పటికీ నేను ఉస్మానియా యూనివర్సిటీలో 1978లో లెక్చరర్గా చేరాను. 1990లోనే నేను అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను. ఆ టైంలోనే రిజర్వేషన్ మండల్ ఇష్యూ వచ్చింది, బీపీ మండల్ కమిషన్. అప్పటికి నేను బుద్ధుని మీద పిహెచ్డి చేస్తున్నాను. అంటే ప్రాచీన భారతదేశంలో వైదిక మతానికి, బౌద్ధానికి మధ్య ఎటువంటి సమస్యలు వచ్చినాయి, ముఖ్యంగా బుద్ధుడు వ్యక్తిగా ఎందుకు తన కుటుంబాన్ని, తన చిన్న రాజ్యము, అది ఆదివాసీ రాజ్యం సాంఖ్యన, దాన్ని వదిలిపెట్టి ఒక సంఘస్థాపనకు, ఒక మానవ సమానత్వ సమస్యను ఉనికిపుచ్చుకొని ఎందుకు పనిచేస్తున్నాడు, ఈ బుద్ధుణ్ణి తత్వ ఒక పొలిటికల్ ఫిలాసఫర్గా ఎందుకు గుర్తించట్లేదని నేను పిహెచ్డి చేయడానికి పూనుకున్నాను. నార్మల్గా ఇట్లాంటి ప్రాంతీయ యూనివర్సిటీలలో అంత పెద్ద సబ్జెక్ట్స్ మీద పిహెచ్డి చెయ్యరు, కానీ నేను ఎందుకో చేయాలనుకున్నాను. అది కమ్యూనిస్ట్ ఉద్యమంలో భాగంగా బుద్ధుణ్ణి వాళ్ళు కూడా గుర్తించకపోవడము,
అంబేద్కర్ని పూలేను ఆనాడు అసలు పరిచయమే చేయకపోవడం ఇవన్నీ ఉన్నాయి. ఈ క్రమంలో నాకు ఒక ప్రశ్న తలెత్తింది. అసలు మా ఊళ్ళల్లో నేను చిన్నపిల్లగానప్పుడు కానీ, మా తల్లిదండ్రులు గొర్రెల కాపరికం చేసేటప్పుడు కానీ, తర్వాత వ్యవసాయ రంగంలోకి వచ్చి నాగలు దున్ని గింజలేసి పంటలు పండించి పంటలు కోసి ధాన్యాన్ని బయటికి తీసుకెళ్ళి అమ్మడము ఇంట్లో వాడుకోవడము చేసినప్పుడు వీళ్ళు చెప్పే దేవతలు మా గ్రామాల్లో లేరు, వీళ్ళు చెప్పే హిందూ సూత్రాలు మా జీవితంలో లేవు, వీళ్ళు చెప్పే మొత్తము ప్రాచీన గ్రంథాలు మా జీవితంలో ఎప్పుడూ మా ఇళ్ళల్లో కనపడనివ్వలేదు, అసలు కనపడలేదు. మరి ఆ గ్రంథాలు కొంతమంది, ఆ దేవతల రూపాలు మాకు తెలియనటువంటి, మాకంటే నాతో పాటు మెజారిటీ సమాజానికి, అంటే మాదిగ మాల చాకలి మంగలి కామరి కుమ్మరి గొల్ల కుర్మ కాపు ముదిరాజ గౌడ ఇట్లాంటి కులాలన్నిటికీ ఈ దీంతో ఏమీ సంబంధం లేనప్పుడు, ఈ హిందూ అంటే మరి ఏంది, అసలు ఎవరు హిందువులు ఎవరు కారు దీంట్లో? ఓకే, హిందూ మతంలో బ్రాహ్మణులు పూజారులుగా ఉన్నారు, మరి అందరూ హిందువులే అయినప్పుడు కురుమలు ఎందుకు కాకూడదు, యాదవులు ఎందుకు కాకూడదు, కమ్మలు ఎందుకు కాకూడదు, రెడ్లు ఎందుకు కాకూడదు, కాపులు ఎందుకు కాకూడదు, గౌడ్స్ ఎందుకు కాకూడదు, కుమ్మరులు ఎందుకు? ఈ ప్రశ్న కూడా నాకు తలెత్తింది. అంటే ఒక మతము అన్నప్పుడు దాని మతాల గురించి అధ్యయనం చేశాను నేను అంతకుముందు. క్రిస్టియానిటీని ఒక మతం అంటున్నారు, బుద్ధిజం ఒక మతం అంటున్నారు, ఇస్లాం ఒక మతం అంటున్నారు, అట్లాగే హిందూయిజాన్ని ఒక మతం అంటున్నారు. మరి అన్నప్పుడు అక్కడేమో ఆ మతంలో ఉన్నవాళ్ళు ఎవరైనా పాస్టర్ అవుతారు లేదా ముల్లా అవుతారు లేదా బిక్కు అవుతారు, ఇక్కడనేమో అట్లా కానివ్వట్లేదు, ఇది ఎట్లా అందరం ఒకటవుతాము అనే ప్రశ్న తలెత్తి. అప్పుడు నేనేం చేశానంటే, ఈ ఉత్పత్తి కులాల మీద అంతకుముందు పుస్తకాలు లేవు, రీసెర్చ్ లేదు, వాళ్ళు ఎట్లా పనిచేస్తారు, ఏ పనిముట్లతో పనిచేస్తారు, ఏ దేవతలను కొలుస్తారు, ఇండ్లల్లో ఎటువంటి సంబంధాలు ఉంటాయి, దీని మీద ఎక్కడ పుస్తకాలు లేవు. ఇక నాకున్న ఒకే ఒక మెథడ్ ఏమిటి అంటే, గ్రామాల్లోకి వెళ్ళి నా చిన్నప్పటి జీవనాన్ని మొత్తం ఇవాళ గ్రామాల్లో ఉన్న ఉత్పత్తి ప్రక్రియని, కుల వృత్తుల్ని, దాంట్లో చాలా ఇండస్ట్రియల్ పని ఉంది, కుండలు చేయడము, ఇనుము సామాన్లు చేయడము, తర్వాత సౌడు మట్టితో బట్టలు ఉతకడము, ఇవన్నీ ప్రక్రియలు నడుస్తున్నాయి, వీటిని అధ్యయనం చేయాలి. చేసి వాళ్ళ పుస్తకాలలో ఉన్న మత విలువలతో పోల్చాలి. పోల్చేటప్పుడు ఒక పద్ధతి కావాలి. ఇంతకుముందు నేను యూరోపియన్ హిస్టరీ చదివాను, క్రిస్టియన్ హిస్టరీ కొద్దిగా చదివాను, ఇస్లాం గురించి కొంత చదివాను, హిందూ మతం గురించి, వేదాల గురించి, వీటి గురించి, రామాయణ మహాభారతాలు, చిన్నప్పుడు మాకు తెలియని గ్రంథాలు అవి, మా ఇంట్లో లేని బొమ్మలు అవి, అయినా నేను హై స్కూలు తర్వాత పియూసీ బీఏ ఎంఏ ఇవన్నీ చదువుతున్న క్రమంలో చదివాను కదా, కనుక వీటిని పోల్చాలి. మరి ఒకటేమో మత గ్రంథం, రెండవదేమో పొలాలు, చెలుకలు, చేనులు, పశువులు, తర్వాత గ్రామాలు, ఇక్కడున్న జీవనం, ఈ రెండింటిని పోల్చేటప్పుడు అక్కడ చాలా అధ్యయనం కావాలి అని నేను గ్రామాలకు వెళ్ళి ఒక రెండేళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు ఎట్లా పెంచుతారు, ఇక్కడ ఎట్లా పెంచుతారు, అక్కడ ఎట్లా పెంచుతారు, వాళ్ళేమి తింటారు, వీళ్ళేమి తింటారు, వాళ్ళకేది పవిత్రము, వీళ్ళకేది పవిత్రం, వీటినన్నిటినీ పోలుస్తూ ఒక పుస్తకం రాయాలి అని ఆలోచన బయలుదేరి. అక్కడ అంటే ఈ మనమంతా హిందువులం, ఈ పలాన వాళ్ళు మనకు శత్రువులు అన్నప్పుడు అన్ని కులాలను దాంట్లో కలుపుతున్నప్పుడు, అంటే బ్రాహ్మణులు హిందువులే, క్షత్రియులు హిందువులే, వైశ్యులు హిందువులే, కమ్మ రెడ్డి కాపు గొల్లలు కురుమలు సాకలి మంగలి
ముదిరాజ్ అందరూ హిందువులే అయితే మరి ఇంత తేడాలు ఎందుకున్నాయి? సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు.